హలో అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారన్నది నాతో కింద కామెంట్స్లో షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది నా డైరీ. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మార్నింగ్ స్టార్ట్ అవుతుందండి. మా కీర్తన్కి ఇక్కడ నేను లంచ్ బాక్స్ కడుతున్నాను. ఈరోజు నేను బీట్రూట్ రైస్ కడుతున్నాను అన్నమాట. వాటికి చాలా ఇష్టమండి బీట్రూట్ రైస్ అంటే. వాడికే కాదు మా వారికి కూడా ఇష్టము ఈ బీట్రూట్ రైస్. సో ఈరోజు నుంచి నేను మార్నింగ్ లంచ్ బాక్స్ రొటీన్ షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ప్రతిరోజు మా వాడికి లంచ్లోకి ఏం కడతానో అలాగే ఎన్ని టైప్స్ ఆఫ్ రైసెస్ వాడికి బాక్స్లోకి కడతానో ఇదంతా కూడా నేనుతో షేర్ చేసుకుంటాను. మనకి ఇంట్లో ఉండే వస్తువులతోనే మనం ఈజీగా తయారు చేసుకోవచ్చు. అవి ఎంత కాస్ట్ పడవు, అంతేకాక పిల్లలకి చాలా హెల్తీగా కూడా ఉంటుంది. సో ఇలాంటి వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే దాని పక్కన ఉన్న బెల్ సింబల్ని యాక్టివ్లో పెట్టుకోండి, ఆన్లో పెట్టుకోండి. ఓకేనా? తర్వాత ఇక్కడ నేను మీతో రెసిపీ షేర్ చేసేస్తాను. ఇక్కడ కడాయి పెట్టుకున్నానండి. కడాయి హీట్ అవ్వగానే నేను అందులోకి ఆయిల్ వేసాను. ఆయిల్ హీట్ అవ్వగానే కొద్దిగా ఆవాలు, జీలకర్ర వేసుకున్నాను. అలాగే ఒక సైజు, ఒక మీడియం సైజు ఆనియన్ కూడా కట్ చేసి వేసేసుకున్నాను. తర్వాత ఇందులోకి నేను కొద్దిగా పసుపుని వేసుకుంటున్నాను. మనం కూరలోకి పసుపు వెంటనే, అంటే ఉల్లిపాయలు వేసిన వెంటనే వేసుకోవడం వల్ల మనకి ఉల్లిపాయలు అనేవి చాలా తొందరగా మగ్గిపోతాయండి. అందుకని నేను ఉల్లిపాయలు వేసిన వెంటనే పసుపు వేసేస్తూ ఉంటాను. కొంతమంది కూర మధ్యలో వేస్తూ ఉంటారు కదా, అలా కంటే కూడా ఇలా మనం ఉల్లిపాయలు వేసిన వెంటనే మనం పసుపు వేసేసుకున్నామనుకోండి పసుపు పచ్చివాసన రాకుండా ఉంటుంది, అలాగే ఉల్లిపాయలు కూడా తొందరగా మగ్గిపోతాయి అన్నమాట. ఇక్కడ నేను తెల్లుల్లిపాయ రేకులు ఒక 5 నుంచి 6 వేసుకున్నానండి. మంచిగా ఉంటుంది ఫ్లేవరు. అల్లం వెల్లుల్లి పేస్ట్ లాంటిది మాత్రం ఏమీ వెయ్యకండి, ఎందుకంటే ఇది మనం పిల్లలకి చేసేది కదా. మసాలాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలాంటి పేస్ట్లు ఏమీ వెయ్యకుండా ఉంటే వాళ్ళు ఇష్టంగా తింటారన్నమాట. అవి తెల్లుల్లిపాయలు ఉల్లిపాయలు మంచిగా ఎర్రగా వేగిపోవాలి. వేగిన తర్వాత మనం పచ్చిమిరపకాయ ఒకటి, ఎండుమిరపకాయ ఒకటి పెద్ద పెద్ద ముక్కలుగా వేసుకోండి. చిన్న చిన్న ముక్కలు వేస్తే మళ్ళీ వాళ్ళు తినేటప్పుడు వాళ్ళు ఇబ్బంది పడతారు, అందుకని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. తర్వాత నేను ఇక్కడ బీట్రూట్ని ముందే తురిమేసి ఉంచుకున్నానండి. మనం ముక్కలుగా అయితే అంతగా బాగోదు బీట్రూట్, ఇలా తురిమితేనే దాని, అంటే బీట్రూట్ రైస్ ఇలా బీట్రూట్ని తురుముకుంటేనే బాగుంటుంది, ముక్కలుగా చేసుకుంటే బాగోదు. నేను ఒకసారి ముక్కలుగా చేసి కూడా చేశాను కానీ అంత బాగా రాలేదు. అందుకని తురుమండి, తురిమితేనే దాని టేస్ట్ అనేది బాగుంటుంది. బీట్రూట్ యాడ్ చేసిన తర్వాత నేను ఇక్కడ సాల్ట్ యాడ్ చేశానండి. తర్వాత నేను కొద్దిగా కారం కూడా యాడ్ చేస్తున్నాను. లైటింగ్ ఎందుకు సడన్గా చేంజ్ అయిందో నాకు కూడా తెలియదు. సో ఉప్పు కారం రెండు ఒకటేసారి యాడ్ చేసేసాను అన్నమాట. తర్వాత ఒకసారి కలుపుకుంటున్నాను. కలుపుకున్న తర్వాత దీన్ని మంచిగా వేగనివ్వండి. బీట్రూట్ మనకి చక్కగా వేగిపోతుందండి. మనకి కళాయిలోనే ఎంత తక్కువ నూనె వేసినా కూడా బీట్రూట్ అనేది మంచిగా వేగిపోతుంది. అది మన కళ్ళకి కనిపిస్తుందండి, అది క్రిస్పీగా ఉన్నట్లుగా మనకి కనిపిస్తుంది. సో అప్పటిదాకా మనం దాన్ని వేయించుకోవాలన్నమాట. వేయించుకున్న తర్వాత నేను ఇందులోకి కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాను. నా దగ్గర ఉంది కాబట్టి వేసుకున్నాను, మీ దగ్గర లేకపోయినా మీరు స్కిప్ చేసేయచ్చు. కొత్తిమీర ప్లేస్లో మీరు కొబ్బరి పొడి లాంటిది కూడా మీరు వేసుకోవచ్చు, టేస్ట్ అనేది బాగుంటుంది. మనకి బీట్రూట్ అనేది చక్కగా వేగితేనే టేస్ట్ బాగుంటుందండి. బీట్రూట్ అయితే పచ్చి పచ్చిగా ఉన్నప్పుడే అన్నం వేసేసారనుకోండి దాని టేస్ట్ అనేది ఏమీ బాగోదు. మళ్ళీ వాళ్ళు మధ్యాహ్నం తినాలి కదా, మళ్ళీ అప్పటికి ఆ టేస్ట్ ఎలా ఉంటుందో ఏంటో మనకి తెలియదు కదా. అప్పటికి మధ్యాహ్నానికి కూడా పాడవ్వకుండా ఉండాలి అంటే బీట్రూట్ అనేది చక్కగా వేగాలి. వేగిన తర్వాతనే మనం కొత్తిమీర వేసిన తర్వాత ఇక్కడ నేను అన్నం వేసేసి మంచిగా కలిపేసుకున్నాను. ఎంత మంచిగా అంటే అన్నం అంతా చూసారా ఎంత ఎర్రగా అయిపోయిందో. సో అది ఇలా ఎర్రగా వచ్చేదాకా, ఎర్రగా వచ్చేదాకా మంచిగా వేయించుకున్న తర్వాత దాన్ని కొద్దిగా చల్లారనిచ్చేసానండి కళాయిలోనే. మూత పెట్టకుండానే చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత మళ్ళీ దీని మీద నేను కొద్దిగా వైట్ రైస్ వేసాను. వైట్ రైస్ ఎందుకు వేసానంటే అండి, మనకి ప్లెయిన్ రెడ్ కలర్లో వచ్చేసింది కదా రైస్ అంతా కూడా, మనం లాస్ట్లో వాడికి బాక్స్లో పెట్టే ముందు ఇలా కొద్దిగా వైట్ రైస్ కలుపుకొని ఇలా మంచి శుభ్రంగా కలిపేసుకున్నాం అనుకోండి, మనకి రైస్ అనేది మొత్తం 3 కలర్స్లో కనిపిస్తుంది అన్నమాట. మనం వేయించుకున్నాం కదా బీట్రూట్, అదేమో
రెడ్ కలర్లో కనిపిస్తుంది. ముందు వేసుకున్న రైస్ పింక్ కలర్లో కనిపిస్తుంది, లాస్ట్లో వేసిన రైస్ వైట్ కలర్లో కనిపిస్తుంది. మూడు కలర్స్లో చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది పిల్లలకి, వాళ్ళు తినడం కూడా ఇష్టంగా తింటారన్నమాట. అందుకే నేను లాస్ట్లో మళ్ళీ రైస్ యాడ్ చేశానన్నమాట. బాగుంటుంది, టేస్ట్ అయితే ఏమీ పాడవదు, బాగానే ఉంటుంది. సరేనా, తర్వాత నేను దాన్ని మళ్ళీ పక్కకు పెట్టేసుకున్నాను. సాల్ట్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. నేను ఇప్పుడు చూపించేది ఇడ్లీ బ్యాటర్ అండి. నిన్న రుబ్బుకున్నప్పుడు అలా ఉందన్నమాట, గిన్నెలో సగానికి ఉంది. ఇప్పుడు మనకి తెల్లవారింది ఇలా ఉందన్నమాట, గిన్నె నిండుగా వచ్చింది. అంటే ఎంత బాగా పులిసిందో చూసారా. ఇలా పులియబెట్టుకున్నవి ఏవైనా సరే పిల్లలకి మంచిదండి. ఇడ్లీ పిండి, దోశ పిండి ఇలాగా పులియబెట్టుకుంది మంచిది, వేగంగా అరుగుతాయి, ఒక మంచి ఆల్కహాల్ ఫామ్ అవుతుందంట మనకి ఆ బ్యాటర్స్లో. సో పిల్లలకి ఫర్మెంటేషన్ చేసినవి పెట్టమని చెప్పేసి చెప్తూ ఉంటారండి డాక్టర్స్ అయితే మనకి, మంచి ఫుడ్ మంచి ఆల్కహాల్ తయారవుతుంది పొట్టలో అని చెప్పి. మనకి ఎందులో అయినా సరే మంచి చెడు అనేవి రెండు ఉంటాయి కదా, సో అందులో ఇది మనకి మంచి ఆల్కహాల్ అన్నమాట. నేను ఇక్కడ ఇడ్లీ కూడా పెట్టేసుకుంటున్నాను, పక్కన గిన్నెలో ఉంది చూసారా, అది చట్నీ అన్నమాట. పోపు కూడా పెట్టేశానండి, ఇటు పక్క వంట చేసుకుంటూ అటు పక్క పోపు కూడా పెట్టేశాను. ఇంకా నేను ఇంకా ఇడ్లీ పొయ్యి మీద పెట్టేసి వాడికి స్నానం కూడా చేపించేయచ్చు చక్కగా. వాడికి బయట అయితే వేడి నీళ్ళు పెట్టేసి ఉంచాను. మార్నింగ్ పూట కదా, ఎంత ఎండాకాలం వచ్చినా కూడా వాడికి మార్నింగ్ లేవగానే చల్లటి నీళ్ళు చేయాలంటే పాపం ఇబ్బంది పడతాడు కదా, అందుకని ఎండాకాలం వచ్చినా కూడా మార్నింగ్ పూట వాడికి వేడి నీళ్ళు పెడుతూ ఉంటానన్నమాట. వేడి నీళ్ళు పెట్టి స్నానం చేపించేస్తాను మార్నింగ్ పూట. ఈవినింగ్ పూట అయితే ఇంకా చల్లటి నీళ్ళు చేపించేస్తానులేండి, ఎందుకంటే అప్పటికే ఎండకి వేడెక్కిపోయి ఉంటాయి ట్యాంక్లో వాటర్ అనేవి, అందుకని. సో ఇడ్లీ బ్యాటర్ చాలా మెత్తగా వస్తాయి, ఇడ్లీ ఇంత బాగా పులిస్తే. మనకి చలికాలం అప్పుడప్పుడు పులుస్తుంది, అప్పుడప్పుడు పులవదు పిండి, బట్ ఎండాకాలం వస్తే ఇది ఇంత బాగా పులుస్తుందో బాగా అనిపిస్తుంది కదా. తర్వాత ఇక్కడ నేను ఇడ్లీ ప్లేట్లలోకి వేసేసుకున్న తర్వాత ఇక్కడ అందులోంచి గంటె తీసేస్తున్నాను, గంటె పెట్టను. సో నేను తినేటప్పటికి ఇంకా టైం పడుతుంది. ఆ రెండు ప్లేట్లు పిల్లలకి పెట్టేస్తానన్నమాట, అందులోంచి ఒక రెండు మూడు ఇడ్లీలు మిగులుతాయి అనుకోండి. కాకపోతే ఎప్పుడైనా సరే వాళ్ళకి పెట్టేటప్పుడు ఒక రెండు మూడు ఎక్స్ట్రా పెట్టుకోవడమే మంచిది. వాళ్ళు ఒక్కొక్కసారి తింటానంటారు, వాళ్ళు అలా అడిగిన తర్వాత మన దగ్గర ఇడ్లీ లేకపోతే మనకి చాలా బాధ అనిపిస్తుంది. ఇడ్లీ అనే కాదు, అన్నం దగ్గర ఇంకెక్కడైనా సరే అంటే మంచివి ఏవైనా తింటాను ఇంకా కావాలి అని అన్నారంటే ఆ టైంకి అయ్యో అయిపోయాయా అనవసరంగా తక్కువ పెట్టానే, కొద్దిగా ఎక్కువ పెట్టుండాల్సింది అనిపిస్తూ ఉంటుంది కదా. సో అలా ఫీల్ అవ్వకుండా కొద్దిగా ఎక్స్ట్రానే పెట్టుకుంటూ ఉంటాను అనమాట. ఒకవేళ మిగిలింది అనుకోండి, నేను ఎలాగో బ్రేక్ఫాస్ట్ చేసే టైంకి 11 అవుతుంది, ఆ లోపల పాప తింటే పాపకు పెట్టేస్తాను, పాప తినకపోతే నేనే తినేస్తూ ఉంటాను అనమాట. ఇంకా ఇక్కడ వీడికి ఇడ్లీ ఒక పక్క పెట్టేసి ఇంకా లంచ్ బాక్స్ కూడా ప్యాక్ చేసేస్తున్నాను అనమాట, ఎందుకంటే చక్కగా చల్లారిపోయింది. ఎంత చల్లారిందంటే ఆ కడాయి నేను ఇంకా చేతితో పట్టేసుకుంటున్నాను, చూశారు కదా, ఇంకా ఎలానో చల్లారిపోయింది కదా, ప్యాక్ చేసేస్తే బాగుంటుంది అని చెప్పి ఇంకా నేను వాడికి ప్యాక్ చేసేస్తూ ఉన్నాను అన్నమాట. మా పాప నిద్ర నుంచి లేచిపోయింది, ఇంకా మా పెద్దోడైతే లేవలేదు కానీ పాప అయితే లేచిందన్నమాట. సో వాడికి బాక్స్ ప్యాక్ చేస్తున్నాను, నాకు వద్దు అంటుంది, అప్పుడే లేచింది కదా అందుకే అలా వద్దంటుంది. అసలు అయితే తింటుందండి, ఏది ఇచ్చినా తినేస్తుంది. మార్నింగ్ మార్నింగ్ అది లేవగానే ఫస్ట్ ఆలోచించేది తిండి కోసమే, దిష్టి వేస్తున్నాను అని అనుకోకండి, అది తినదు, దానికి ఆత్రం అంతే, తింటాను తింటాను అంటుంది కానీ తినదు. సో ఇంకా నాకు వద్దు అంటుంది అన్నమాట. ఇంకా నీ కాదమ్మా అన్నయ్యకి అంటే ఇంకా సైలెంట్గా ఉంది. ఇంకా దాన్ని ఆ టైంలో ఇంకా ఏమైనా అన్నాను అనుకోండి, ఏడ్ చేయడం, ఎత్తుకోమండం ఇలాంటివన్నీ చేస్తుంది అనమాట, అంటే నా పని ఆగిపోయే పనులన్నీ చేస్తుంది. అందుకని ఇంకా దాన్ని కూల్ చేసినట్టు నీకు కాదులే అని అనేసాను. తర్వాత వాడు బాక్స్ అనేది ఇది బీట్రూట్ రైస్, యాపిల్, అలాగే ఒక కేక్ పెట్టాను. ఆ కేక్ ఎందుకు అంటే వాడు లంచ్ తిన్న తర్వాత ఆ కేక్ తినడం కోసమని, లంచ్ మొత్తం తినేసి కేక్ తిను అని చెప్పేసి అంటే లంచ్ మొత్తం తినేసి తింటాడు అన్నమాట. ఇంకా ఆ యాపిల్ ఎందుకు అంటే వాడికి మార్నింగ్ టైంలో బ్రేక్ బాక్స్ ఉంటుందండి, అంటే సారీ బ్రేక్ ఉంటుందన్నమాట, ఫ్రూట్ బ్రేక్ అని చెప్పేసి ఉంటుంది ఒకటి. సో ఆ బ్రేక్లో అందరు పిల్లలు ఫ్రూట్స్ తెచ్చుకుంటున్నారంట, అందుకని ఇంకా వాడికి కూడా ఫ్రూట్స్ ఏవో ఒకటి రోజు కట్టేస్తూ ఉన్నానన్నమాట. ఇలాగ ఫ్రెష్ ఫ్రూట్స్ లేకపోయాయి అనుకోండి డ్రై ఫ్రూట్స్ కూడా పెడుతూ ఉంటానన్నమాట అప్పుడప్పుడు, కానీ డ్రై ఫ్రూట్స్ కొద్దిగా ఎక్స్పెన్సివ్ కదా ఫ్రెష్ ఫ్రూట్స్తో పోలిస్తే.
సో మ్యాక్సిమం ఫ్రెష్ ఫ్రూట్సే పెడుతూ ఉంటాను అన్నమాట. ఎందుకంటే వాడు అప్పుడప్పుడు తినకుండా తెచ్చేస్తాడు. అదే డ్రై ఫ్రూట్స్ అయితే ఎక్కడ పడేసినా వేస్ట్ అయిపోతాయి కదా, అందుకని ఇంకా మ్యాక్సిమం ఇలా ఫ్రెష్ ఫ్రూటే పెడుతూ ఉంటాను అన్నమాట. ఈ లంచ్ బాక్స్ ఉంది కదా, అది బీట్రూట్ రైస్ బాక్సును ఇంకా కప్ కేక్ బాక్స్ అనేది ఇందులో పెట్టేశాను. అలాగే స్పూన్ కూడా అందులోనే పెట్టేశానండి. నాప్కిన్ ఒకటి పెట్టాను, ఎందుకంటే మీద వేసుకోకుండా ఉంటాడు కదా వాడు తినేటప్పుడు, ఏది కింద పడ్డా కూడా ఆ రైస్ అనేది నాప్కిన్లో పడుతుంది అందుకని. తర్వాత ఇక్కడ నేను వాటర్ బాటిల్ కూడా ప్యాక్ చేసేస్తున్నాను. గిన్నెలోంచి పోస్తున్నా అనుకోకండి, అవి హాట్ వాటర్ అన్నమాట, వేడి నీళ్ళు, మరీ వేడిగా లేవు. ఆల్రెడీ రాత్రి మరగబెట్టి చల్లారు పెట్టేశానులేండి, అవే పోస్తూ ఉన్నాను అన్నమాట. ఇంకా అందులోకి వాటర్ బాటిల్ను బ్రేక్ బాక్స్ బ్యాగ్లో పెట్టేస్తాను, లంచ్ బాక్స్లో పెట్టను. ఎందుకంటే వాడు క్లాస్ రూమ్లోకి లంచ్ బాక్స్ ఎలా ఉండదు, బయట పెట్టేస్తారన్నమాట, అందుకని ఇంకా బ్రేక్ బాక్స్ వాటర్ బాటిల్ బ్యాగ్లో పెడుతూ ఉంటాను అన్నమాట. ఇక్కడ వీడికి టిఫిన్ తినిపించేసి ఇంకా వీడిని స్కూల్లో దింపడమే. ఈరోజు మా ఆయన లేరండి, నేనే దింపాలి వాడిని స్కూల్లో. వీడికి తినిపించినప్పుడే పాపకు కూడా తినిపించేస్తూ ఉంటాను. ఎంత హడావిడిలో ఉన్నా పాపకు తినిపించాల్సిందే, తినిపించకపోతే అది తెల్లవారింటికి పెద్ద నోరు వేసుకొని ఏడుపు మొదలెడుతుంది. ఆ ఏడుపు చూసే కంటే ఎంత హడావిడిలో ఉన్నా దానికి కూడా తినిపించేస్తే ఒక పని అయిపోతుంది కదా అని ఇంకా తినిపించేస్తూ ఉంటానన్నమాట. వీడికి టిఫిన్ తినిపించడం అయిపోయిన తర్వాత వాడిని ఇంకా మొత్తం రెడీ చేసేసి ఇంకా స్కూల్కి తీసుకెళ్ళిపోవడమే. అంతే అండి ఈ బ్లాగ్. ఐ హోప్ ఈ బ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నేను కలుస్తాను మళ్ళీ ఇంకొక మంచి బ్లాగ్తో. ఓకేనా, బాయ్ బాయ్.